అస్సలాం అలైకుం. మన ప్రియతమ నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా నియమించారు. నారా చంద్రబాబు గారికి అదేవిధంగా యువ నాయకులు, ఐటీ మరియు విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నన్ను గుర్తించి రాష్ట్ర పదవి మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా ఆ పదవికి తగ్గ మైనార్టీలకి దగ్గరగా ఉండి ధర్నాలు దీక్షలు చేస్తూ మైనార్టీలకి అందుబాటు ఉంటూ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎక్కడ దాడి జరిగితే కూడా స్పందిస్తూ, డే కానీ నైట్ కానీ స్పందిస్తూ, ముఖ్యంగా అబ్దుల్ సలాం కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటే డే నైట్ వర్క్ చేసి 20 డేస్ దీక్ష చేసి ధర్నా చేసి, అదేవిధంగా మిస్బా ఆత్మహత్య చేసుకుంటే పలంనేర్ డిఎస్పి కార్యాలయంలో మైనార్టీ సోదరులతో దాదాపు 200 మందితో అక్కడ ధర్నా కూర్చోవడం జరిగింది. ఇటువంటి ఎన్ని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినాయి. ఫైనాన్స్ కార్పొరేషన్ ముట్టడి కూడా చేశాము, తప్పుడు కేసులు కూడా నా మీద బెనాయించారు. అసెంబ్లీ ముట్టడి కూడా చేశాము గతంలో, అప్పుడు కూడా తప్పుడు కేసులు నా మీద బెనాయించారు. అయితే కూడా లాస్ అయితూ కూడా మన మిత్రులకి, మీడియా మిత్రులకి ముఖ్యంగా తెలుసు, మద్రాసా కూడా వైసీపీ హయాంలో లాక్ చేయించారు. బిజినెసెస్కి కూడా పడ్డారు. అయితే కూడా నిలబడి పార్టీ కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం, నారా చంద్రబాబు కోసం, లోకేష్ బాబు కోసం అహర్నిశలు కృషి చేశాను. అదరకు బెదరకుండా అరాచకాలు అని ఇన్ని కావు, బయటికి రావాలంటే భయపడ్డారు పెద్ద పెద్ద నాయకులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి దెబ్బకి. అయితే కూడా దేవుని దయవల్న ఏ రోజుల్లో అయితే జెండా పట్టుకోవాలంటే టీడీపీ భయపడుతున్నారో ప్రజలు, ఆ రోజుల్లో బయటికి వచ్చి మైనార్టీలకి మమేకం చేసి ఏకతాటి మీద తీసుకొచ్చి మైనార్టీలకి ధైర్యం నింపి ప్రతి క్షణం అండగా మనం నిలబడాలి అని వాళ్ళని నచ్చజెప్పి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేయాలని వాళ్ళని ఆదేశించి, నారా చంద్రబాబు గారు ఉంటేనే రాష్ట్రానికి బాగు జరుగుతుంది, లోకేష్ బాబు గారి యువ నాయకుల నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుంది అని నచ్చజెప్పి ఏకతాటి మీద తీసుకువచ్చి రాష్ట్ర ముఖ్యంగా మైనార్టీ విభాగానికి, గతంలో బీజేపీతో అలయన్స్ అంటే భయపడేవారు కానీ ఈసారి తేడా లేకుండా అలయన్స్లో ఉంటే కూడా తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు గారు ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద నమ్మకంతో ఈయన ఉంటే మనకు అభివృద్ధి సంక్షేమం దక్కుతుంది అని నమ్మకంతో ముస్లిం రాష్ట్రంలో ఉన్న ముస్లింలు జయ పలికారు టీడీపీకి. ప్రతి వర్గం రాష్ట్ర ప్రజలందరూ జయ కొట్టారు. అందుకే రాష్ట్రంలో పెద్ద స్థాయిలో మన గెలుపు సాధించడం జరిగింది.